చాలా బ్రహ్మాండంగా ఏం అవసరం లేదు ఈ రాష్ట్రానికి. ప్రధానమంత్రి మోదీ గారి యొక్క ప్రేమ ఉంటే సార్ మా మీద అన్నటువంటి కేసీఆర్, మరి ఈ రోజేమో పాపం మూడో ఫ్రంట్ అని చెప్పి ఒక పక్క నుంచి మళ్ళా బీజేపీకి మద్దతు చేయడానికి దొంగ డ్రామాలు ఆడుకుంటా, దొంగ నాటకాలు చేసుకుంటా తెలంగాణకు తీవ్ర నష్టం బీజేపీ చేస్తుందని ఒక పక్క డ్రామా ఆడుకుంటా ఈరోజు తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నటువంటి తీరు ఏమాత్రం కూడా సిగ్గనిపిస్తలేదా టీఆర్ఎస్ నాయకులకు కానీ ముఖ్యమంత్రి గారని చెప్పి అందరం ప్రశ్నిస్తాము. మీకు రోజులు దగ్గర పడ్డాయి కాబట్టి చెడ్డ బుద్ధులు పుట్టినాయి, రోజులు దగ్గర పడ్డాయి ఎందుకంటే ఓడిపోతామంటే ఖాయమైపోయింది టీఆర్ఎస్ పార్టీ. 2019 ఎలక్షన్ వచ్చినా 2018 ఎలక్షన్ వచ్చినా తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టగట్టాలని ఇంకా సిద్దమైనరు కాబట్టి కొత్త డ్రామా తెరలేద్దామని మూడు ఫెడరల్ ఫ్రంట్ అని అంటే నేను ఇక దేశంలో నేనే ఉంటా ఇక రాష్ట్రంలో నేనే ఉంటా అని తెలంగాణ ప్రజలు తిక్కోళ్లు మళ్ళీ ఒకసారి మోసం చేరికే ఇగో నేను రెడీగా ఉన్నా అని చెప్పి మోసం చేరికే వస్తుంటే మళ్ళీ ఒకసారి మోసపోయే తెలంగాణ ప్రజలు సిద్ధంగా లేరని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తా ఉన్నారు, ఎప్పుడెప్పుడు వస్తా ఎలక్షన్లు, నిన్ను ఎప్పుడు మట్టి కనిపించాలని చెప్పి ఎదురు చూస్తా ఉన్నారు టీఆర్ఎస్ పార్టీని రాష్ట్ర ముఖ్యమంత్రి. జాగ్రత్తగా ఉండండి అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. ప్రజాస్వామ్య యుద్ధంగా లేకుండా ప్రజాస్వామ్య విలువలంత కూడా తిలోదకాలు ఇచ్చి చేసినటువంటి మీ పాలన రోజులు దగ్గర పడ్డాయని చెప్పి మరోసారి తెలియజేస్తూ హెచ్చరిస్తూ మేము ఇక్కడ ఏం చేసినా తెలుతుంది అని అనుకుంటున్నారేమో. తప్పు చేసిన అధికారులకు భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేది ఖాయం, మీకు శిక్ష పడేది ఖాయం. ఖబర్దార్, జాగ్రత్త ఉండని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గాని మంత్రులు గాని ఖబర్దార్ జైలు పోకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోండి, తప్పులు చేయడం మానుకోండి అని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా.